హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఫార్మింగ్ మీరు చూస్తున్నటువంటి ఈ మిర్చి పంట అధిక పెరుగుదల అలాగే పూత కాత అలాగే కాయ అయితేనేమి చాలా మంచిగా వచ్చింది ఈ జనవరి మాసంలో చలి అలాగే మంచు ఉద్రిక్తత చాలా విపరీతంగా ఉండడం వల్ల ఈ మిర్చి పంటలకు తెగుళ్ళు తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనమాట కాయమచ్చ తెగుళ్ళు అయితేనేమి బూజు తెగుళ్ళు అయితేనేమి అలాగే బూడి తెగుళ్ళు అయితేనేమి పండాకు తెగుళ్ళు అయితేనేమి తెగుళ్ళు చాలా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాతావరణము చలి ప్రభావం చాలా విపరీతంగా ఉందన్నమాట దానివల్ల చెట్టుకి మం చెట్టు నిండా మంచు కూర్చి ఆకు తడిచి ఆకు మీద పండాకు తెగులు రావడము అలాగే కాయి కానీ మంచుకు తడిచి తడిచి కాయ మచ్చి తెగులు రావడము జరుగుతుంది అనమాట ఈ విధంగా ఈ కాయ మచ్చి తెగుళ్ళు వచ్చాయంటే రైతుకు దిగుబడి తగ్గి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇరవై రోజులకు ఒకసారి మనము తెగుల మందుని స్ప్రే చేస్తూ ఉండాలి ఈ రెండు నెలలను ఈ రెండు నెలలు ఈ తీగులను నుండి మిర్చి పంటను కాపాడుకోవాలి నేను నిన్ననే బ్రేయర్ వారి లూన లూనను స్ప్రే చేశాను ఫ్రెండ్స్ ఇది ఎకరకు గాను రెండు వందల యాభై ఎంఎల్గా వాడుకోవాలి దీని కాంబినేషన్గా అలాగే మిషన్ ఇది ఎకరకు గాను వంద గ్రాములుగా వాడుకోవాలి ఇది వచ్చేసి బ్రేయర్ వారి లోన ఈ బూడి తెగుల్ని అలాగే బూజు తెగుల్ని అలాగే కాయమచ్చ తెగుల్ని నివారిస్తుంది అనమాట దీనివల్ల రైతుకి ఈ కాయమచ్చ తెగుళ్ళ బారి నుండి తగ్గించి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అన్నమాట ఈ విధంగా మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్